बोला बाबा साहब अंबेडकर चाला देशाल राज्यांगाने चदिवी मन भारत देशानिकी राज्यांगं रचिंचिनटुवंटि भारत प्रभुत्वानिकि ఇచ్చినటువంటి ఈ రోజు 1949 నవంబర్ 26 భారత ప్రభుత్వం ఇది ఆమోదించినటువంటి దినం. అమలైనటువంటి దినమేమో 1950 జనవరి 26. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశం లోపల అణచివేతకు, అవమానాలకు, ఎన్నో దుర్మార్గాలకు నిత్యం జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాంగపరంగా మనకు హక్కులు ఉండాలి, ప్రివిలేజెస్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజ్యాంగం లోపల మనకు చాలా సౌకర్యవంతమైనటువంటి అన్ని ఆయన రాయబడ్డాయి. కానీ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపు 70 సంవత్సరాలు దాటుతున్న ఈ క్రమంలో ఇప్పటికి కూడా పల్లె నుంచి ఢిల్లీ దాకా ఈ ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, లేదా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, మన మీద ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు దేశం లోపల. ఎంతోమందిని దేవాలయాలకు వస్తే మనను అవమానిస్తూ ఉన్నారు. దేవాలయంలో పూజ చేస్తామని చెప్పి భార్య భర్తలు పోతే కూడా మనం ప్రతిరోజు పత్రికలు చూస్తూ ఉన్నాం వాళ్ళను పూజకు నిరాకరిస్తున్న పూజారులు. ఈ నాగర్కర్నూలు తాలూకాలో జమిస్తాపురం అనేటువంటి గ్రామంలో నిన్న ఆక మొన్న బొప్పిరాము అనేటువంటి వ్యక్తిని శ్రీనివాసరెడ్డి కులహంకారంతో గడ్డపరతో చంపాడు. అంటే ఇక చెప్పుకుంటా పోతే ఎంతో నిత్యంగా మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం లోపల ఇచ్చినటువంటి విద్యా ఉద్యోగ అవకాశాలే కాకుండా ఒక బొప్పే రాములైనటువంటి సాధారణ వ్యక్తిని చంపడమే కాదు, మనలో చదువుకున్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మన జిల్లా పరిషత్ చైర్మన్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళకు అధికారుల చేత అవమానించబడుతూ ఉన్నారు. వీళ్ళే కాదు ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు కింది నుంచి పై వరకు ఉంటున్నటువంటి వాళ్ళను కూడా ఆ యొక్క ఇక్కడ అబ్దుల్లాలి భారత రాజ్యాంగం.